Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తుల పాట మార్చిన పవన్ ఇదో కొత్త ఎత్తుగడేనా? పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ కొత్త పాట ఎత్తుకున్నారు. పొత్తుల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు వ్యతిరేక ఓటు ఇసుమంతైనా చేరడానికి వీలులేదని, దీనికోసం విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. పొత్తుల గురించి ఆలోచించడానికి సమయం కాదు, ఒంటరిగా వెళ్లాలా కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయం అంటున్నారు. టీడీపీతో కలిసి జగన్ హవాను ఎదుర్కోవడంపై పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మాట మార్చడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం మొదలైన వారాహి రెండో విడత యాత్రకు సంబంధించి కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పవన్ ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక కాపు నేతల ఒత్తిడి తీవ్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతాయని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఆశపడుతూ వచ్చారు. అందుకే చంద్రబాబు పల్లకీ మోయడానికి ఎగబడ్డారు. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో వారాహయాత్ర నిర్వహించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల ఆత్మవిశ్వాసంలో తేడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సభలకు జనం భారీగా వస్తుండటంతో ఇలాంటి సమయంలో పొత్తులు పెట్టుకోవడం జనసేన పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు లేకుండా పోటీ చేసినా కూడా కేవలం ఉభయ గోదావరి జిల్లాలు, కాపుకులం ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాలపై శ్రద్ధ పెడితే తమ పార్టీ 30-40 సీట్లలో గెలుస్తుందని జనసేన నాయకులు ధీమాగా చెబుతున్నారు. పొత్తులు పెట్టుకుని టీడీపీతో సీట్లు బతిమలాడి ఇప్పించుకునే దానికంటే ఒంటరిగా పోటీ చేసి ఆ మాత్రం సీట్లు సంపాదిస్తే గనక సంకీర్ణ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తమ పార్టీ ఎదుగుతుందని జనసేన నాయకుల కోరిక. ఒకసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి ఎదుగు బొదుగు ఉండదని వారు భావిస్తున్నారు. అందుకే పొత్తుల విషయంలో పునరాలోచించాలని పార్టీ నేతలు, కాపుకుల నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే కేడర్ నిరసించిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తొలి నుంచి టీడీపీని వ్యతిరేకించే ఆ వర్గం వచ్చే ఎన్నికల్లో పవన్ చంద్రబాబుతో చేతులు కలపడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలోనే వారు ఒంటరి పోరాటం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉందని చెబితే ఆ ప్రభావం వారాహయాత్రమే పడుతుందని, కాపు కులస్తులు యాత్రకు దూరంగా ఉంటారని పవన్ భయపడుతున్నారు. ఈ కారణంగానే పొత్తుల విషయాన్ని పవన్ కళ్యాణ్ దాటవేసినట్లు కనిపిస్తోంది. వారాహయాత్ర పూర్తయిన తర్వాత గానీ, ఎన్నికలకు కొద్ది నెలల ముందు గానీ టీడీపీతో పొత్తుపై ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి వరకు ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కేడర్ను నమ్మించి చివరకు పవన్ పొత్తుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని ఆయనను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారు అంటున్నారు.